హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దేవకీ రెడ్డిస్ ఆల్ ఇన్ వన్ లా అండ్ సోషల్ ఛానల్. టుడే వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అప్పీల్. అప్పీల్ అనేది దాని అర్థం ఏంటి, ఎందుకంటే లీగల్ టర్మ్స్లోని మనం నేర్చుకోవాల్సిన అతి సామాన్యమైన కొన్ని పదాలు ఉన్నాయి. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళగానే మనకి ఏదైనా కేసు ప్రాబ్లం అప్పీల్కి వెళ్దామని అంటూ ఉంటారు. అప్పీల్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి కొంచెం అడ్వకేట్ దగ్గర వెళ్ళే ముందు మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ అప్పీల్ అనేది మనం ఇక్కడ లీగల్, మామూలుగా అప్పీల్ అనే దాని అర్థం ఏంటి అంటే అభ్యర్థన, విన్నపం, మామూలుగా డిక్షనరీ మీనింగ్ అయితే. అయితే లీగల్లోని లీగల్ ఆర్ లా సబ్జెక్ట్లో అప్పీల్ అంటే ఏంటి అని అంటే లోవర్ కోర్టు డెసిషన్ని ఛాలెంజ్ చేసి హైకోర్టులోని దాని హయ్యర్ కోర్టు అంటే కింద కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్లు, తీర్పులు, డిగ్రీలకి దాని మాకు మేము హ్యాపీగా లేము, వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ అని వాళ్ళు పైన కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకోవడమే అప్పీల్ అంటారనమాట. సో ఈ అప్పీల్ని యాక్సెప్ట్ చేసే కోర్టులు అప్పీలెట్ కోర్ట్స్ అంటారు. ఆ అప్పీల్ ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళని అప్పీలెంట్ అంటారనమాట. సో ఈ అప్పీలు గెలిచిన వాడు అప్పీల్ చేసుకోవచ్చు, ఓడిపోయినోడు కూడా అప్పీల్ చేసుకుంటాడు. అది ఇప్పుడు కమింగ్ ఇప్పుడు ముందు జరుగుతున్న దాంట్లో చెప్తాను నేను. సో ఇప్పుడు మనం ముందు చెప్పినట్టు అప్పీల్ అనేది ఒక విన్నపం, అభ్యర్థన. దానిని మనము కింద కోర్టులో ఉన్న జడ్జిమెంట్ని మళ్ళీ ఒకసారి తిరిగి చూడండి, దాని గురించి ఇంకోసారి పునరాలోచించండి, పునరావృతం చేయండి, లేదా జడ్జిమెంట్ రివర్స్ చేసి మార్చండి అని చెప్పి మనకున్న మెరిట్స్ని బట్టి మన అడ్వకేట్స్ మన కేసులో మనకి అన్యాయం కనుక జరిగితే దాని వాటి గురించి మనం చేసేదానిని అప్పీల్ అంటారనమాట. సో ఈ అప్పీలు మరి క్రిమినల్ కేసెస్లోనే ఉంటుందా లేకపోతే సివిల్ కేసెస్ అంటే, ఎస్ రెండిట్లోనే అప్పీల్ అనేది చేసుకోవచ్చు. మనకి సివిల్ కోర్టులోని కూడా అప్పీల్ చేసుకుంటాము, మనకి డెసిషన్ నచ్చకపోతే లోవర్ కోర్టులోని హైకోర్టులోని మనం అప్పీల్ చేసుకుంటాము. అదేవిధంగా క్రిమినల్ కేసుల్లో కూడా మనం అప్పీల్ చేసుకుంటాం అన్నమాట. ఈ క్రిమినల్ కేసుల్లో కూడా కన్విక్షన్ వచ్చినప్పుడు అప్పీల్ చేసుకుంటారు, అక్యూజ్డ్గా ఉన్నప్పుడు అతని మీద మళ్ళీ అప్పీల్ అవుతుంది, ఇట్లాంటివి చాలా రకాలైన అప్పీల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ క్రిమినల్ కేసు సివిల్ కేసెస్లోని డిఫరెంట్ ప్రొసీజర్స్లో మనం ఈ అప్పీల్ అనే ప్రొసీజర్కి ఒక ఇది ఉంది. మామూలుగా అయితే ఈ అప్పీల్ అయితే ఏదైతే ఉందో కామన్ లా కంట్రీస్లోని 19th సెంచురీలోనే ప్రవేశపెట్టారు. ఇది కొన్ని వేల ఏళ్ల క్రితం నుంచి అప్పీల్ అనేది ఉంది. అదే సహజ న్యాయానికి విరుద్ధంగా ఎవరికైనా న్యాయం జరగలేదు అనుకుంటే వాళ్ళు అప్పీల్కి వెళ్ళచ్చు అన్నమాట. సో మనవి కామన్ లా కంట్రీస్లో 19th సెంచురీ తర్వాత ఈ అప్పీల్ అనేదాన్ని సమీక్షించేసి అందులో పెట్టారనమాట. సో ఇప్పుడు క్రిమినల్ కేసెస్ CRPC 1973 Chapter 29 372 to 395 వరకు దో సెక్షన్స్ డీల్ విత్ ద 372 to 394 ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్పీల్స్ అనేవి ఎంటర్టైన్ చేస్తాయి అప్పీలేట్ కోర్ట్స్. అదేవిధంగా సివిల్ కేసెస్లోని సెక్షన్ 96 CPC సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 96 డీల్స్ విత్ ద అప్పీల్స్ అన్నమాట. సో ఇప్పుడు అప్పీల్ అంటే ఏంటి అని అంటే లోవర్ కోర్టులోని మనకి వచ్చిన తీర్పు గెలిచిన వాడు కూడా అప్పీల్ చేసుకుంటాడు. గెలిచిన వాడు ఎందుకు అప్పీల్ చేసుకోవాలి అని అంటే ఎవరైనా ఒక రేపు, మర్డరు జరిగిన విక్టిమ్స్ ఉంటారు, వాళ్ళ తరపు బంధువులు కేసులో కోర్టులో కేసు వేస్తారు నడుస్తుంది, దాని ప్రొసీజర్ అది తీసుకుంటూ వెళ్ళిపో, చట్టం దాని పని అది చేసుకుంటుంది అంటారు కదా, అలా చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఒక రేప్ చేసి మర్డర్ చేసిన వాడికి జస్ట్ 3 ఏళ్ళు జైలు శిక్ష పడింది అనుకో, వాళ్ళకి హ్యాపీగా ఉండక పోలీసులు కూడా వాళ్ళ మీద హయ్యర్ కోర్టులో అప్పీల్ చేసుకొని వాడు చేసిన తప్పు చాలా తక్కువ, తప్పుకి ఇంత శిక్ష అనేది చాలా తక్కువ కాబట్టి వీడికి ఇంకా ఎక్కువ శిక్ష పడాలి అని అప్పీల్ చేసుకుంటాడు ఎవడు గెలిచినోడు. ఒకవేళ ఓడిపోయినోడు ఏం చేస్తాడు, వాడికి కన్విక్షనో లేకపోతే లైఫ్ ఇంప్రిజాన్మెంట్ డెత్ పెనాల్టీనా అట్లాగా పడింది అనుకో, ఉరి శిక్ష అట్లాంటివి పడినప్పుడు అట్లా వద్దు మాకు అప్పీల్ చేసుకొని వాళ్ళు మెరిసి క్షమాభిక్ష పెట్టమను లేకపోతే ఇట్లా అప్పీల్ చేసుకుంటారు ప్రెసిడెంట్కి అనమాట, అయితే సుప్రీంకోర్టుకి. సో హయ్యెస్ట్ ఎందుకు అని అంటే దట్ ఈ హీనస్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, నీచాతి నీచమైన ఈ క్రైమ్స్లో
ఈ ఇప్పుడు నిర్భయ కేసులో ఇద్దరు క్యూరేటివ్ పిటిషన్ అప్పీల్ చేసుకున్నారు, వాళ్ళకి మరణశిక్ష మరణదండన వద్దు అని చెప్పి. సో ఇలాగా అప్పీల్ అనేది ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ బేస్డ్ పెట్టుకొని, మన న్యాయ వ్యవస్థ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఈ న్యాయ వ్యవస్థలోని ఇలాంటివి జరుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి అన్యాయానికి గురైనప్పుడు అతను లోవర్ కోర్టులో ఇచ్చింది ఫైనల్ అని సాటిస్ఫై అవ్వక్కర్లేదు, అతను పైన కోర్టుకి వెళ్ళే మనకు ఒక సాధికారత ఉందన్నమాట. సో ఇట్లాగా సివిల్ కేసుల్లోనే అప్పీల్కి వెళ్తారు, క్రిమినల్ కేసెస్లో కూడా అప్పీల్కి వెళ్తారనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే గెలిచారో వాళ్ళు ఎందుకు అప్పీల్కి వెళ్ళాలి అని అంటారా, వెళ్తారు ఎందుకు అని అంటే, ఒక మోటార్ వెహికల్ యాక్ట్ల ప్రకారం ఎవరికైనా యాక్సిడెంట్ జరుగుతుంది, యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చింది, వాళ్ళు 30 లక్షలు 50 లక్షలు క్లెయిమ్ చేస్తే ఆ కోర్టు కింద కోర్టు ఒక 5 లక్షలకే కాంపెన్సేషన్ ఇస్తే, ఆ 5 లక్షలు వాళ్ళకి జరిగిన అన్యాయానికి సరిపోదు అని చెప్పి, వాళ్ళకి జరిగిన లాస్ ప్రాణ నష్టము లేకపోతే లైఫ్ టైం డిజబిలిటీ ఉన్నప్పుడు, వాళ్ళ జీవితం అంతా బెడ్ రిడెన్ అయిపోయినప్పుడు వాళ్ళు హయ్యర్ కోర్ట్స్కి వెళ్ళి ఆ కాంపెన్సేషన్ ఎక్కువ క్లెయిమ్ చేయడానికి అప్పీల్ చేసుకుంటారు. అంతేకాకుండా ఈ కన్స్యూమర్ కోర్ట్స్లో కూడా వాడు ఒక డిఫెక్టివ్ ఆర్టికల్ ఏదైనా ఇచ్చినప్పుడు, ఆ కన్స్యూమర్కి అన్యాయం జరిగినప్పుడు ఆ కోర్ట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కోర్టు వాళ్ళకి 10 లక్షలు అన్యాయం జరిగిందని క్లెయిమ్ చేస్తే, వాడు 2 లక్షలు అని అంటే వాళ్ళు స్టేట్ లెవెల్ కమిషన్కి వెళ్తారు, ట్రిబ్యునల్కి వెళ్తారు, స్టేట్ కాదు అని అంటే నేషనల్ ట్రిబ్యునల్కి, ఇట్లాగా ఒక వేరియస్ స్టేజెస్ ఆఫ్ హయ్యర్ కోర్ట్స్కి వెళ్ళి వాళ్ళ గ్రీవెన్సెస్ని చెప్పుకుంటారనమాట. సో అప్పీల్ అంటే ఏంటి అని అంటే, క్రింద కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ నచ్చక వాళ్ళు పైన కోర్టులోని ఆ రివ్యూ చేయమని చెప్పి, రివ్యూ అంటే మళ్ళీ ఇంకొకసారి పునరాలోచన చేయమని చెప్పి, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేయమని చెప్పి, లేదు ఆ జడ్జిమెంట్ని వెకేట్ చేయమని చెప్పి ఇలాగ ఇచ్చేస్తారనమాట. చేసినప్పుడు ఈ కోర్టులోని హయ్యర్ కోర్ట్స్లోని వాళ్ళు ఎమికేస్ క్యూరిస్ ప్రకారం వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారు, ఇచ్చి వాళ్ళ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విషయంలో ఛాలెంజ్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఇంటర్నల్ ఛాంబర్స్లో డిస్కస్ చేసిన తర్వాత అడ్వకేట్ ఎవరైతే అప్పీల్ పిటిషన్ ఫైల్ చేస్తారో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి, వాళ్ళు దేనికి ఆన్ వాట్ ప్రిన్సిపల్స్ ఇది ఈ జడ్జిమెంట్ లోవర్ కోర్టులో ఇచ్చింది తప్పు అని చెప్పి వాళ్ళు అడుగుతారనమాట. ఆ జడ్జెస్ ఆర్ బెంచ్ ఆఫ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, మేబీ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఇలా హైకోర్టు లేకపోతే సెషన్ లోవర్ కోర్టు మున్సిపల్ కోర్టులో ప్రాబ్లం అయితే సెషన్ కోర్టులో కూడా వాళ్ళు వెళ్తారనమాట. ఇట్లాగా ఎందుకు నీకు అన్యాయం జరిగింది, ఎందుకు ఎక్కడ నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు అనేది. ఈ అప్పీల్లో ఏంటి అని అంటే, మొత్తం మళ్ళా ఫ్యాక్ట్ ఫైండింగ్ ఉండదు, ఆల్రెడీ జరిగిపోయినది ప్రొసీజర్ కరెక్ట్ జరిగిందా లేదా, లేకపోతే ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ కరెక్ట్గా ఉందా లేదా, ఏమన్నా టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి చూడడం కరెక్షన్ ఒకటి. అంతేకాకుండా ఇక్కడ జడ్జెస్ లోవర్ కోర్టులో కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో చేసి ఆ న్యాయాన్ని కరెక్ట్గా అందించారా లేదా, లేదా మిస్కేరేజ్ ఆఫ్ జస్టిస్ ఏదైనా జరిగిందా అనేది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఇంకొక ఛాన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ రిటర్న్ బ్రీఫ్స్ ఇస్తారు ఆ పర్టికులర్ హయ్యర్ కోర్టుకి, ఇచ్చిన తర్వాత అవి యాక్సెప్ట్ అయితే కనుక ఆర్గ్యుమెంట్ అనేది బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఏదైనా తప్పు జరిగింది లోవర్ కోర్టులో అంటే దానిని వెకేట్ చేయడమా, లేకపోతే రివర్స్ చేయడమా, లేకపోతే రివ్యూ చేయడమా అని ఆర్డర్స్ లోవర్ కోర్టు కూడా ఇస్తారు వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో కంప్లీట్ అవ్వాలని, లేదా అట్ దట్ కోర్టులోనే వాళ్ళు ఆ జడ్జిమెంట్ రివర్స్ చేయాలని, అది రాంగ్ జడ్జిమెంట్ అని డిసైడ్ చేస్తే కనుక ఆ గ్రూప్ ఆఫ్ అడ్వకేట్ జడ్జెస్ దెన్ ఇట్ విల్ బీ రీకన్సిడర్ ఫర్ ద అప్పీల్. మెరిట్స్ ఏమున్నాయి, అక్కడ లోవర్ కోర్టులో కరెక్ట్గా చేశారా లేదా అని చెప్పడానికి ఇది ఒక చక్కటి పరిహారం అన్నమాట, రెమెడీ. అంతేకాకుండా ఈ ఇప్పుడు మరి ఈ అప్పీల్ అనేది అదే రైట్ టు అప్పీల్ అంటారు, మనకి అప్పీల్ చేసుకునే రైట్ మనకు ఉంటుంది. అయితే ఈ రైట్ టు అప్పీల్ అనేది ఫండమెంటల్ రైటా లేకపోతే అది ఏమన్నా మామూలుగా స్టాట్యుటరీ రైటా అంటే, ఎస్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. వాట్ ఈస్ ఫండమెంటల్ రైట్? ఫండమెంటల్ రైట్ ఆర్ ప్రాథమిక హక్కు అంటే ఏంటి, Chapter 3 ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని Article 12-35 మధ్యలో ఉన్నవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్, అవి తప్పించి ఏవి ఫండమెంటల్ రైట్స్ కాదు. ఏంటది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ Chapter 3లో Article 12 నుంచి 35 వరకు
మనకి ఏవైతే మనకి మన రాజ్యాంగం నిర్దేశించిందో అవి మాత్రమే ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఇది స్టాట్యూటరీ రైట్ అన్నమాట. ఇది స్టాట్యూట్స్ అంటే ఏంటి, మన చట్టము, మన సెక్షన్స్, ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ యాజ్ అ స్టాట్యూటరీ రైట్స్. ఈ స్టాట్యూటరీ రైట్ ఎవరికైతే వాళ్ళకు ఉన్నాయో, ఎవరికైతే అన్యాయం జరిగింది అని వాళ్ళు ఫీల్ చేస్తారో వాళ్ళు ఈ ఈ అప్పీల్ అనే దానికి వెళ్ళడానికి హయ్యర్ లోవర్ కోర్టు డెసిషన్ బాగాలేకపోతే లోవర్ కోర్టు డెసిషను రివర్స్ చేయమనో ఛాలెంజ్ చేయమనో వాళ్ళు వెళ్ళడంని ఇదే అని అంటారనమాట. కాబట్టి ఈ అప్పీల్ అనేది మనము అది పర్టికులర్ పీరియడ్ వరకు ఉన్నా లేకపోతే ఎన్ని రోజుల్లోనే ఆ టైం పీరియడ్ ఏమి ఉన్నది, ఆ టైం లిమిటేషన్ ఏంటి, అలాంటివన్నీ కూడా చూసుకొని వాటికి ఇప్పుడు ఆర్టికల్ 372 ప్రకారం సర్టన్ కేసెస్ కెనాట్ బి అప్పీల్డ్ అనమాట. అది అప్పీల్ చేయడానికి కూడా ఆ డెసిషన్ విల్ బి ద ఫైనల్. జనరల్గా సమ్మరీ కోర్టు జడ్జెస్ జస్టిసెస్ అలాంటి జడ్జిమెంట్స్ అవి ఆ అప్పీల్ వెళ్ళడానికి ఉండదు, సర్టన్ కేసెస్కి మాత్రమే ఉంటాయి. అలాగా సిఆర్పిసిలోని 372 నుంచి 394 వరకు వేరియస్ సెక్షన్స్, ఈ వేర్వేరు సెక్షన్లు వేర్వేరు సందర్భాల్లోని అప్పీల్కి వేయడానికి పిటిషన్లు ఉపయోగించే సెక్షన్స్ అన్నమాట. ఇప్పుడు ఇంకొక ముఖ్య గమనిక ఏంటి అని అంటే, ఈ అప్పీల్ అని ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఎవరికైనా ఎక్కడైనా లోవర్ కోర్టులోని ఇంజస్టిస్ జరిగినప్పుడు, మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ జరిగినప్పుడు, సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా ఎవరికైనా అన్యాయం జరగనప్పుడు ఈ అప్పీల్ అనేది మనకి నెక్స్ట్ రెమెడీ అన్నమాట. మన న్యాయశాస్త్రంలో 100 మంది నేరస్తులు తప్పించుకున్నా కూడా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే ప్రిన్సిపల్ మీద, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద ఈ అప్పీల్ అనేది బేస్ అయ్యి ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా మనకి లోవర్ కోర్టులోని కొన్ని పొరపాటు, జడ్జెస్ కోర్టు పొరపాట్లు జరగడం, జ్యూరిస్డిక్షన్ని రాంగ్గా తీసుకొని కేసు వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, మెయింటైనబుల్ కేసు కాంది కూడా మెయింటైన్ చేయడము, ఇలాంటివి చేసినప్పుడు ఆ విక్టిమ్కి లేకపోతే ఈ జడ్జిమెంట్లోని ఉన్న అగ్రీవ్డ్ పార్టీ కెన్ ఆల్వేస్ గో టు ద హయ్యర్ కోర్ట్స్ అన్నమాట. అదే దెబ్బ ఆల్రెడీ ఆ కేసులోని ఓడిపోయినోడు, కేసు ఇది చేసినోడు, లాస్ అయినవాడు కేసు కొట్టేసినప్పుడు వాడు ఎలాగో అప్పీల్కి వెళ్తాడు అది తెలిసిందే. కానీ కేసు గెలిచిన తర్వాత కూడా అప్పీల్కి వెళ్ళే సందర్భాలు కూడా చెప్పాను కదా, వాళ్ళు ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేశారో వాళ్ళకి శిక్ష తక్కువ పడిందనో, చాలా పెట్టి కేసులా తీసేసి వాళ్ళని యాక్విట్ చేశారనో, వాళ్ళ హ్యాపీగా లేకపోతే వాళ్ళకి ఇంజస్టిస్ జరిగిందనే సిచ్యువేషన్లోని ఈ అప్పీల్ అనే దానికి వెళ్ళడానికి ఇదవుతుందన్నమాట. కనుక ఇవి ఈ విషయంలో ఏంటి అని అంటే, ఇది పెద్ద సబ్జెక్ట్, ఇది ఒక రోజు రెండు రోజులు పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఇలా ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు డిఫరెంట్ కేసు ఎగ్జాంపుల్స్తోని. ఇక్కడ నేను బేసిక్ థింగ్స్ మాత్రం ఎందుకు చెప్తున్నానంటే, అవేర్నెస్, టు బ్రింగ్ అవేర్నెస్, టు బ్రింగ్ లీగల్ నాలెడ్జ్. ఎందుకంటే ఇవాళ రేపు మనం ఎట్టి పరిస్థితుల్లోని ఏదో ఒక సందర్భంలోని కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది కాబట్టి నాకెందుకులే నాకు తెలియదులే అనుకోకుండా మనం వీటిని తెలుసుకోవడం, ఒక 10 నిమిషాలు మీరు ఆలోచించుకొని ఇలాంటి వీడియోస్ మీకోసం మేము చేస్తున్నప్పుడు వీటిని మీరు ఈ చిన్న చిన్న లీగల్ టర్మ్స్ తెలుసుకోవడం వల్ల మీకు లీగల్ అవేర్నెస్ అనేది వస్తుంది. అది మన వరకు వచ్చినప్పుడు, మనం ఏదైనా కేసులో ఓడిపోయినప్పుడు, మనకు అన్యాయం జరిగింది అని మనం అగ్రీవ్డ్ పార్టీగా ఉన్నప్పుడు, మనము అప్పీల్ చేసుకోవాలి అని జడ్జ్ అన్న అడ్వకేట్ అన్నప్పుడు అప్పీల్ అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మీరు యూ కెన్ ఆస్క్ ఫర్ ద అప్పీల్, మీ అడ్వకేట్లు కూడా మీరు అడగడానికి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ కూడా నా ఛానల్ని మీరు రిపీటెడ్గా మీరు మీకు టైం టు టైం కొత్త వీడియోస్ వస్తే మీరు బెల్ ఐకాన్ కనుక నొక్కితే మీకు కొత్తవి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి దయచేసి మీరు ఇది ఈ చిన్న నా ప్రయత్నాన్ని మీరందరూ యాక్సెప్ట్ చేసి మీకు నచ్చినట్లయితే నేను నాకు లైక్ కామెంట్ చేయండి. మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇచ్చినట్లయితే అవి నేను తీసుకుంటాను. అది మాత్రమే కాకుండా మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఇలాంటి లీగల్ అవసరాలు పడినప్పుడు, మీరు ఒక మీకు ఏ అడ్వకేట్ అంతకుముందు లేనప్పుడు, మీరు కింద ఈమెయిల్ ఐడి ఉన్నది నా దీంట్లోనే, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఉంది, దానికి మీరు ఒక కాల్ చేసి ఇమ్మీడియట్ సొల్యూషన్ ఏంటి అని అంటే, మీరు దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనే సిచ్యువేషన్ కనుక మీకు వస్తే మీరు నన్ను కాల్ చేస్తే
నేను నాకు వీలైనంత వరకు నేను ఆ కాల్స్ అటెండ్ చేసి నేను చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మా టీంలో వెరీ సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు, మేము వాళ్ళ ద్వారా మీకు ఒకవేళ ఉచిత న్యాయ సలహా ఏదన్నా ఇవ్వగలుగుతామా, ఉచిత న్యాయాన్ని ఎయిడ్ లీగల్ ఎయిడ్ అనేది ఫ్రీగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అలాంటి వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా మేము అందించడానికి ముందుకు వస్తాము. కాబట్టి దయచేసి నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి, చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్స్ చేయండి కామెంట్ సెక్షన్లోనే. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.